హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వ్యవసాయ పారిశ్రామికీకరణ రైతాంగ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా భారతదేశం దేశాన్ని వలస దేశంగా మార్చినటువంటి బ్రిటిష్ వారు పాలించినటువంటి కాలంలో భారతదేశంలో అనేకమైనటువంటి ఆర్థిక మార్పులు వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్నాయి. భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనకు పూర్వం భారతీయులు రైతుల సాంప్రదాయాలు రీతులు వ్యవసాయాన్ని కొనసాగించేవారు. అదేవిధంగా సహజ ఎరువులు వాడేవారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించేటువంటి వారు ప్రధానంగా ఆహారం పంటలను పండించేవారు. మిగులు ధాన్యాన్ని స్థానికంగా విక్రయించేవారు. కానీ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన నెలకొన్న ప్రాంతాలలో వ్యవసాయము గత రూపురేఖలను మార్పు చెందాయి. రైతుల పట్ల పంట పండించే విషయంలో కూడా స్వేచ్ఛని కోల్పోయేవారు. వారు బ్రిటిష్ అధికారులు లేదా వారితో నియమించబడినటువంటి అధికారులు లేదా జమీందారులు సూచించినటువంటి పంటను పండించవలసి వచ్చేది. ఈ విధంగా వ్యవసాయిక ఉత్పత్తులు అనేటువంటిది వినియోగ రంగంలో కాకుండా ఉత్పాదక రంగాలలో కూడా వినియోగించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం కృషి చేసింది. భారతదేశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కంపెనీ అధికారులు ప్రవేశపెట్టినటువంటి కొత్త రవాణా సౌకర్యాలు, రోడ్డు రైల్వే సేవలు నగరాలలోని అనుసంధానం చేశాయి. రైతుల దృష్టిని వ్యాపార పంటలైనటువంటి జనుము, చక్కెర, పత్తి, నీలిమందు, అదేవిధంగా పొగాకు మొదలైనటువంటి భారీ మొత్తంలో చేసేటట్లుగా ప్రోత్సహించారు. ఈ విధంగా మరి వ్యవసాయ వ్యాపారీకరణమైంది. అదేవిధంగా గ్రామాలు తమ స్వయం పోషకత్వానికి కోల్పోయాయి. తరువాత 19వ శతాబ్దం ఆరంభం నాటికే భారతదేశంలో ఇంగ్లాండ్ పెట్టుబడులకు అనువైనటువంటి వలస ప్రాంతంగా బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులకు విక్రయించడానికి అనువైనటువంటి మార్కెట్గా మాత్రమే వారు దేశంలోని పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులకు సమకూర్చే ప్రాంతంగా, ఆహార పదార్థాలను అందించే దేశంగా మార్చడం జరిగింది. దేశంలోని వ్యవసాయ రంగము బ్రిటిష్ వారి అవసరాలు తీర్చడానికి అనువైనటువంటి గనిగా మారిపోయింది. 1860 నుంచి వ్యవసాయ వాణిజ్యీకరణలో అనేకమైనటువంటి పరిణామాలు సంభవించాయి. గ్రామాల్లో వాణిజ్య వ్యవసాయములో అంతర్భాగాలు అయ్యాయి. రైతాంగ కంపెనీ మరి నియమించినటువంటి హెచ్చు శిస్తు చెల్లించడానికి అధిక లాభాలు వాణిజ్య పంటలు పండించి విక్రయించి పొందవచ్చని భావించారు. దీని ఫలితంగా రైతులు ఆహార పంటలను తమ కుటుంబ అవసరాలకు సరిపడా పండించుకున్నారు. పొగాకు, తేయాకు, నీలిమందు, పత్తి, జనుము, చెరుకు వంటి వాణిజ్య పంటలను భారీగా పండించడం ఆరంభించారు. వ్యవసాయ రంగానికి వాణిజ్యీకరణ చేయటంలో కంపెనీ ప్రభుత్వం మాతృదేశంలో ప్రభుత్వేతర ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ధనరూపంలో శిస్తును రైతాంగం నుంచి వసూలు చేయడానికి కూడా వాణిజ్య పంటలను మరి ప్రోత్సహించింది. వ్యాపారులు ప్రత్యక్షంగా వ్యవసాయ రంగంలో ప్రవేశించారు. వీరు స్వయంగా గ్రామాలకు వెళ్ళి వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనసాగించడం ప్రారంభించారు. దీనివల్ల వాణిజ్య పంటలు గిరాకీ పెరిగింది. వర్తకులు కొన్ని సందర్భాలలో రైతులకు అవసరమైనటువంటి రుణాలను ఇప్పించి వారికి అవసరమైన పంటలను మాత్రమే పండించేటట్లు చేశారు. ఉదాహరణకు బెంగాల్లోని నీలిమందు పంట నిర్బంధంగా పండించారు. రైతులు రవాణా సౌకర్యాలను ప్రగతి కూడా వ్యవసాయ రంగంలో జరిగిన మార్పులకు దోహదం చేసింది. 1860 తర్వాత భారీ ఎత్తున ప్రారంభమైనటువంటి వాణిజ్య విప్లవం రహదారుల రైల్వే విస్తరణకు తోడ్పడింది. అందువల్లే పంటలను అమ్మిన సొమ్ము చేసుకుని శిస్తు చెల్లించడానికి అవకాశం ఉండటం వల్ల వాణిజ్య పంటల ఉత్పత్తిని పెంచడం జరిగింది. క్రీస్తుశకం 1869 సుయాజ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనివల్లనే మరి భారతదేశానికి ఐరోపా దేశాలకు మధ్య ప్రయాణం, అదేవిధంగా కాలము, వ్యయము అనేటువంటిది బాగా తగ్గింది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి ధరలు అనేటువంటివి ప్రపంచ మార్కెట్ ధరలతో పోటీ ప్రారంభించింది. 1861-65 ప్రాంతంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరి అంతర్యుద్ధం కూడా భారతదేశంలో ముడిసరుకులను దిగుమతి భారతదేశంలో వాణిజ్య పంటలకు విస్తృతికి కారణమైంది. బ్రిటిష్ అమెరికా
నుంచి వచ్చేటువంటి పత్తి మొదలైనటువంటి ముడిసరుకులు దిగుమతి గణనీయంగా తగ్గాయి. దీనివల్ల భారతదేశం పత్తిని ఇంగ్లాండ్ మార్కెట్లో గిరాకీ బాగా పెరిగింది. అదేవిధంగా బర్మాలోని వరి, బెంగాల్లోని జనుము, గుజరాత్లోని పత్తి వాణిజ్య పంటలను రైతాంగ భారీ ఎత్తున పండించేటట్లు ప్రోత్సహించింది. బ్రిటిష్ ప్రభుత్వం నీటిపారుదల వసతులను అభివృద్ధి చేసింది. కృష్ణా, గోదావరి ఆనకట్టలను ఇవే కాకుండా గంగా, సింధు నదులు పరివాహక ప్రాంతాలలో కాలువలను త్రవ్వించింది. రైతాంగానికి అన్ని రకాల వసతులు అనేటువంటివి మరి కల్పించింది. వ్యవసాయ వాణిజ్య రంగ వాణిజ్యీకరణ పరిణామాలు, వ్యవసాయ రంగంలో వాణిజ్యీకరణ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని చూసినట్టయితే, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి వాణిజ్యీకరణ వల్ల ఇంగ్లాండ్ అన్ని విధాలా అభివృద్ధి చెందగా భారతదేశం ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయింది. రైతులు తాము పండించిన వాణిజ్య పంటలో అధిక భాగాన్ని వెంటనే అమ్మవలసి వచ్చేది. అధిక కాలము నిల్వ ఉంచే అవకాశం కూడా లేకుండా పోయింది. అదేవిధంగా భూమి శిస్తు చెల్లించి చెల్లింపు తెచ్చిన రుణాన్ని చెల్లింపు కోసం ఇతరులు అధికంగా లాభాల కోసం వెచ్చించకుండా వెంటనే విక్రయించేవారు. వలస పాలన వల్ల రైతు కంటే మధ్యవర్తులకు, వ్యాపారులకు అధికంగా మరి లాభదాయకంగా ఉండేది. రైతులే స్వయంగా అధిక ధర చెల్లించి ఆహార ధాన్యాలు వేరే ప్రాంతాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. 1866లో బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో సంభవించినటువంటి కరువు మిక్కిలి ఉధృత రూపము దాల్చడానికి ఆహార ధాన్యాల తీవ్ర కొరత కారణమైందని చెప్పవచ్చు. అంతేకాకుండా అక్కడ వాణిజ్య పంటలు మాత్రమే పండించడానికి రైతులు అనేటువంటి వాళ్ళు శ్రద్ధ చూపించడం జరిగింది. అదేవిధంగా కరువు సందర్భాల్లో ప్రభుత్వం రైతులను, ప్రజలను ఆదుకోకుండా విఫలమైంది. అదేవిధంగా భారతీయ వ్యవసాయ రంగంలో జరిగినటువంటి వాణిజ్యీకరణ మూలంగానే అంతకు ముందెన్నడూ లేనిటువంటి విధంగా దేశంలో భూమి విలువ అనేటువంటిది పెరిగింది. భూములకు నిర్దిష్టమైనటువంటి మార్కెట్ ఏర్పడింది. వ్యవసాయ రంగంలో కూడా రైతు కూలీ అనే పదం కొత్తగా ఏర్పడింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినిపోయింది. రైతు సామాజికంగా బంజర భూముల మీద కూడా, అటవీ ప్రాంతాల మీద గత హక్కులు అనేటువంటివి అంతరించిపోవడం కూడా జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ ఇండియాలో కరువు కాటకాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయని మనం చూసినట్టయితే, వారి కాలంలో భారతదేశం అనాదిగా వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశంగా చెప్తాము. ఋతుపవనాల ఆధారంగా వర్షాలు కురిసేవి. సకాలంలో వర్షాలు కురిసేవి కాబట్టి వ్యవసాయం అనేటువంటిది కొనసాగేది. కానీ ప్రాచీన మధ్యయుగాలలో కూడా మనకి మాదిరిగానే బ్రిటిష్ పరిపాలన కొనసాగినటువంటి కాలంలో కూడా కరువులు, కటకాలు అనేటువంటివి, అనావృష్టి, అతివృష్టి అనేటువంటిది కూడా అనేకమైనటువంటి పరిస్థితులు నెలకొని కొనసాగుతూ ఉన్నాయి. క్రీస్తుశకం 1560-1750 మధ్య కాలంలో దేశంలోని 14 పెద్ద స్థాయి కరువులు అనేటువంటివి ఏర్పడ్డాయి. కరువు ప్రభావము వ్యవసాయదారులపైన, పశు సంపదపైన తీవ్రమైనటువంటి నష్టమైన ఏర్పడింది. 1860 సంవత్సరం నాటికి ముందు కరువు సంభవించినప్పుడు ఆహార ధాన్యాల కొరత, పశుగ్రాసం కొరత అనేటువంటిది ఏర్పడింది. ఫలితంగా ఆకలి, ప్రజలు పశువులు భారీ మొత్తంలో మరణించడం అనేటువంటి జరిగింది. ప్రాచీన మధ్యయుగాలలో మాత్రం భారతదేశాన్ని పాలించినటువంటి పాలకులు కరువు పరిస్థితుల్లో ఎదుర్కొనడానికి మరి ప్రజలకు కరువు సహాయక చర్యలు అనేటువంటి అందించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపేవారు. ప్రభుత్వం ధాన్యాగారాలను ద్వారా, అధికారులు, ఉద్యోగుల ద్వారా కరువు నివారణ చర్యలు చేపట్టేవారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలంలో, షాజహాన్ పరిపాలనా కాలంలో కరువు ఉత్తర, మధ్య, దక్కన్లోని భీభత్సాన్ని సృష్టించాయి. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో క్రీస్తుశకం 1770లో బెంగాల్, బీహార్, ఒరిస్సా అదేవిధంగా ప్రాంతాల్లో భీకరమైనటువంటి కరువులు అనేటువంటివి సంభవించాయి. అలాగే బెంగాల్, బీహార్, ఒరిస్సా జనాభాలో 1/3 అనేటువంటిది మరి జనాభా ఆకలి చావులతోనే బలయ్యారని చెప్పవచ్చు. 1770-1834 మధ్యకాలంలో 4 కరువులు, అలాగే 1837-1919 మధ్యకాలంలో మరొక 10 కరువులు అనేటువంటివి బ్రిటిష్ ఇండియాలో సంభవించాయి. క్రీస్తుశకం 1803 నాటికి మరి ఈ దక్కన్ కరువు కాలాల్లో ముంబైలోని క్షామ నివారణ సంఘచర్యల వల్ల ఒక లక్ష మంది మరి చనిపోయి ఉంటారు.
లక్ష మంది రక్షించబడినారు. 1837లో దక్కన్లోని కరువు సంభవించినప్పుడు కంపెనీ యంత్రాంగం ఆకలి చావుల నుంచి ప్రజలను రక్షించడానికి విఫలమైంది. 1860 వ్యవసాయం వాయువ్య భారతంలో కరువు ఏర్పడింది. అక్కడ ప్రజలు యమునా నదీలోయ ప్రాంతానికి వచ్చి అక్కడ జీవితం గడిపేవారు. 1867 నాటికి వరుసగా కరువు కూడా అనేక ప్రాణాలని బలిగొందని చెప్పవచ్చు. 1880 వరకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో సంభవించినటువంటి కరువు కాటకాల నుంచి ప్రజలను ఏ విధంగానూ రక్షించాలనేటువంటి విషయంపై శ్రద్ధ వహించలేదు. మొట్టమొదటిసారిగా లార్డ్ లిట్టన్ వైస్రాయ్గా పనిచేసి కాలంలో మరి ఈ రిచర్డ్ స్ట్రాచి నేతృత్వంలో క్షామ నివారణ కమిషన్ నియమించబడింది. ఈ విధంగా లార్డ్ కర్జన్ కాలంలో యాంటోనియా మెక్డొనాల్డ్ అనేటువంటి నేతృత్వంలోని క్షామ నివారణ కమిషన్ నియమించారు. 1880 నియమించినటువంటి రిచర్డ్ స్ట్రాచి కమిటీ ప్రభుత్వానికి కరువు సంభవించినప్పుడు ఈ క్రింది చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత గుర్తించింది. అందులో ఒకటి, కరువు పీడిత ప్రాంతాల్లో అన్ని రకాల పనులు రద్దు చేయాలి. 2, ఉచితంగా ఆహారాన్ని మందులను సరఫరా చేయాలి. 3, శారీరకంగా బలంగా ఉన్నవారికి పని కల్పించాలి. అదేవిధంగా ఈ కమిషన్ సూచనల మేరకు బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు క్రీస్తుశకం 1883 కరువు కోడ్ను రూపొందించింది. దీనిలో భాగంగా కరువు సంక్షేమ విధి నిధి ఇన్సూరెన్స్ ఫండ్ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. 1919 మరి నాటి మాంటింగ్ చామ్స్ఫార్డ్స్ చట్టము రాష్ట్ర ప్రభుత్వాలను కరువు కాటకాలను ఎదుర్కోవడానికి కొంత మొత్తాన్ని కేటాయించింది. దాన్ని ఖర్చు చేసేటువంటి అధికారులు రాష్ట్రాలకే ఇచ్చింది. కానీ కరువు తీవ్రం వల్ల ఆ ప్రయత్నాలన్నీ కూడా నామమాత్రంగానే మరి విజయవంతం అయ్యాయి. అదేవిధంగా విజయవంతం అయ్యాయి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతీయ కుటీర పరిశ్రమలు అనేటువంటివి ఏ విధంగా పతనం చెందాయి. అదేవిధంగా మనం ప్రాచీన కాలం నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగం కేంద్రబిందువుగా ఉన్నప్పటికీ వ్యవసాయం వృత్తి కేవలం మరి సీజనల్ అయినందువల్ల మరి దేశ జనాభాలో అత్యధిక శాతం చేతి వృత్తులు కుల వృత్తులతోటి నిమగ్నమై ఉండేటువంటి వారు. చిన్న స్థాయి కుటీర పరిశ్రమలు దేశీయ మరి విదేశీ వ్యాపారాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం అనేటువంటి జరిగింది. అనేక ఉత్పత్తులు వస్తువులను కూడా తయారు చేసేవారు. ముఖ్యంగా భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంతో కుటీర పరిశ్రమలను కూడా గణనీయమైనటువంటి ఆదాయాన్ని సమకూర్చేవి. మధ్యయుగంలో కూడా భారతీయ కుటీర పరిశ్రమలో తయారైనటువంటి ఉత్పత్తులు విదేశీ మార్కెట్లో మంచి గిరాకీ అనేటువంటిది ఉండేది. చక్కని పనితనంతో సున్నితంగా అనేక రకాల వస్త్రాలను ఆట వస్తువులను ఆభరణాలను కుటీర పరిశ్రమలో తయారు చేస్తుండేవారు. ఢిల్లీ సుల్తానేట్ మొఘల్ పాలనా కాలంలో రాజకుటుంబీకులు అధికులు అవసరమైనటువంటి వస్త్రాలను వస్తువులను తయారు చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక పరిశ్రమను కూడా నెలకొల్పేటువంటి వారు. వాటిని కార్ఖానాలు అనేటువంటివి కూడా నెలకొల్పడం జరిగింది. బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపార నిమిత్తం రాకముందు భారతీయ కుటీర పరిశ్రమల నుంచి గుర్తింపు ఆదాయాన్ని పొందాయి. భారతదేశాన్ని ప్రపంచ కార్ఖానా అనేటువంటి వారు లండన్, ప్యారిస్, డమాస్కస్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల నుంచి మరి గుర్తింపు గిరాకీ ఎక్కువగా ఉండేది. కానీ ఐరోపా వర్తక సంఘాలు భారతదేశంలో ప్రవేశించడం, వాటిపై ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం అనేటువంటి సాధించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 1764 నాటికి బెంగాలు, 1799 నాటికి మైసూరు ప్రాంతాలు కంపెనీ ఆక్రమించుకోవడం, ఔరంగజేబు మరణానంతరం దేశీయ పని చేతి పని వారిని రాజాదరణ లేకపోవటం అనేటువంటిది, మరాఠులు పతనము, ఇంగ్లాండ్ నుంచి భారతీయ మార్కెట్లోని బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తులు అనేటువంటి భారీగా తరలిరావటం అనేటువంటిది దేశీయ కుటీర పరిశ్రమలు అనేటువంటి పతనానికి కారణాలయ్యాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనుసరించినటువంటి వ్యాపార విధానాలు అనేటువంటివి కూడా భారతీయ ముడి పదార్థాలపై కంపెనీకి గుత్తాధికారాన్ని కలిగి ఉండడం అనేటువంటి జరిగింది. దీనితో దేశీయ పరిశ్రమలకు ముడిసరుకు లభించలేదు. పైగా ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఆక్రమించుకున్న ప్రాంతాల్లో చేతి పనివారు కంపెనీ అధికారులు సూచించిన మేరకే ఉత్పత్తులు చేయాలని, కంపెనీ చెల్లించిన ధరకు మాత్రమే విక్రయించాలని
నిర్బంధం చేసింది. దీని ఫలితంగా స్వదేశీ చేతివృత్తులు కుటీర పరిశ్రమలు క్షీణించాయి. క్రీశాకం 1813లో బ్రిటిష్ పార్లమెంటు ఒక చార్టర్ చట్టం చేస్తుంది. దీని ప్రకారం తూర్పు ఇండియా కంపెనీకి ఎలిజబెత్ మహారాణి ఇచ్చినటువంటి కొత్తాధికారాన్ని రద్దు చేసి బ్రిటన్లోని మరి ఈ ఇతర వర్తక కంపెనీ భారతదేశంలో ప్రవేశించి వ్యాపారం చేసుకుని లాభాలను గడించడానికి అనుమతించింది. 1833లో భారతదేశం వచ్చే బ్రిటిష్ ఉత్పత్తులపై విధించినటువంటి సుంకాలను కూడా రద్దు చేసింది. దీని ఫలితంగా బ్రిటిష్ వర్తకులు కంపెనీ నిరాటకంగా భారీ మొత్తంలో మరి బ్రిటిష్ వస్తువులను భారతీయ మార్కెట్లో విక్రయించడానికి అవకాశం అనేటువంటిది లభించింది. నగరాలు పట్టణాలే కాకుండా గ్రామీణ అంగళ్ళలో కూడా బ్రిటిష్ ప్రవేశించాయి. బ్రిటిష్ వస్తువులు అనేటువంటివి ప్రవేశించడం జరిగింది. చౌకగా లభించేవి బ్రిటిష్ ఫ్యాక్టరీ వస్తువులపైన వస్త్రాలపైన కూడా భారతీయులు ఆధారపడసాగారు. అదే కాలంలో బ్రిటిష్ మరి వారు ప్రవేశపెట్టినటువంటి మర్కంటలిజం అనేటువంటిది స్వేచ్ఛ వ్యాపార పద్ధతి మొదలైనటువంటివి అనాదిగా కొనసాగుతున్నటువంటి వచ్చినటువంటి వస్తు మార్పిడికి పద్ధతికి అణచివేశాయి. ద్రవ్య మారక పద్ధతులు అనేటువంటి ప్రవేశపెట్టింది. దీనివల్ల డబ్బు పరంగా చౌకగా లభించినటువంటి వస్తువులకి గిరాకీ బాగా పెరిగిపోయింది. దీంతో మరి వస్తువులు గిరాకీ పెరిగింది. భారతీయ వినియోగం అనేటువంటిది అవసరాన్ని బట్టి కూడా ధరను బట్టి మార్కెట్లో కొనుగోలు అనేటువంటి చేయటం జరిగింది. దీనివల్ల భారతీయ కుటీర పరిశ్రమలు ఉత్పత్తులు పూర్తిగా మనుగడ గిరాకీ కోల్పోయాయి. బ్రిటిష్ ఇండియాలోని భారతీయ కుటీర పరిశ్రమలు చేతివృత్తులు వారు దీనస్థితి గురించి 18వ శతాబ్దం తుది దశాబ్దంలో అనుసరించినటువంటి విధాన లక్ష్యం పారిశ్రామికంగా భారతదేశాన్ని ఇంగ్లాండ్లోని పరిశ్రమలను మరి పరాధీనపరచుకోవడం భారతీయులకు కేవలం ఇంగ్లాండ్ వారి పారిశ్రామిక అవసరాలను తీర్చుకునే ముడి పదార్థాలను సప్లై చేసే దేశంగా చేయడమేనని రమేష్ చంద్ర దత్ అనేటి సుప్రసిద్ధమైన చిత్రకారుడు కొనియాడారు. అతని అభిప్రాయం సరిగ్గా అర్థం చేసుకుంటే మన భారతీయ కుటీర పరిశ్రమలు అనేటువంటి అస్తమించే సమయం ఆసన్నమైందని మనకి తెలుస్తుంది. సుప్రసిద్ధమైనటువంటి చిత్రకారు అనేటువంటి ఆచార్య ఇర్ఫాన్ హబీబ్ బ్రిటిష్ వారు భారతదేశంలోని వస్తువులను కాజేయటం మానివేసి 1833 తర్వాత అక్కడి మార్కెట్లను శీఘ్రతలో కాజేయటం ప్రారంభించారని అభిప్రాయం ఎంతో వాస్తవం కనిపించిందని చెప్తూ ఉంటారు. భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన రోడ్డు రైలు సౌకర్యం కూడా ఇంగ్లాండ్లో తయారైనటువంటి భారతదేశానికి దిగుమతి చేసుకోవడానికి వస్తువులను సుదూర ప్రాంతాలకు గ్రామీణ మార్కెట్లను చేరవేయటంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది. 1880లోని 15,000 మైళ్ళ విస్తరించిన రైలు సేవలు 1900 నాటికి 25,000 మైళ్ళకు పెరిగింది. రేవు పట్టణాలు చేరే విధంగా నిర్మించినటువంటి ఈ రైలు సేవల వల్ల భారతదేశంలోని ముడి సరుకులను ఇంగ్లాండ్ చేరవేయడానికి మరి ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి చేరిన ఉత్పత్తులను మార్కెట్లను చేరవేయడానికి చాలా తేలికైంది, శీఘ్రతరమైంది. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించినటువంటి రైలు లైన్ ప్రతి మైలు జాతీయ కుటీర పరిశ్రమల శవపేటికలలో ఒక కొత్త మేకుగా పరిణమించిందని భారత జాతీయ నాయకులు మరి ఆవేశాన్ని వ్యక్తం చేయడం జరిగింది. భారతీయ గ్రామీణ చేతివృత్తులకు కుటీర పరిశ్రమలకు నాశనం చేయటంలో రైలు మార్గ నిర్మాణం ఎంతో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. రైలు పట్టాలు వేసినందువల్ల బ్రిటిష్ వస్తువులను మారుమూల ప్రాంతాలకు పల్లెలకు సైతము చేరిపోయేవి. దీనివల్ల సాంప్రదాయక స్వదేశీ పరిశ్రమలను కుకటి వేళ్లతో సహా పెకలించబడ్డాయి. మరి ప్రసిద్ధ అమెరికన్ రచయిత డిహెచ్ బొకానన్ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నేరుగా ఉన్న స్వయం సంపూర్ణ భారతీయ గ్రామీణ కవచాన్ని రైలు పట్టాలు తూట్లు పొడిచాయి అని వాటి జీవ రక్తం కారిపోయి మరి నిర్జీవమయ్యాయని అభిప్రాయపడ్డాడు. థ్యాంక్ యూ.